సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్వేపల్లిలో అవినీతి జరుగుతుందంటూ కాకాని చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంపై కాకాని స్పందించారు. ఈ మేరకు నెల్లూరు డైకాస్ రోడ్లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారు, ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఉపన్యాసంలో భారతదేశానికి స్వాతంత్రం, స్వాతంత్ర స్ఫూర్తిని గురించి అనర్గళంగా మాట్లాడాడు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడికి కానీ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా బతకగలుగుతున్నాడు అనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనికేపల్లి పంచాయతీలో కాశీనగరం గ్రామం, పాపం దళితులు గిరిజనులు నివసించేటువంటి ప్రదేశం, ఏమీ లేనటువంటి అమాయక గిరిజనులు, మల్లిక సుభాషిణి, నీ పేరునైనా మల్లికార్జున, పాపం వీళ్ళు అక్కడ ఆ చెరువు ఒడ్డున ఒకటిన్నర ఎకరా ఉండేటువంటి పొలాన్ని దాన్ని పాపం సాగుబడిలోకి తెచ్చుకున్నారు కాయ కష్టంతో గిరిజనులు. దానిని పాపం చదును చేసుకొని ఎప్పుడన్నా నీళ్లు ఎక్కువగా ఉంటే దాంట్లో నీళ్లు వస్తే పంటలు పండవు, నీళ్లు కాస్త తగ్గితే వాళ్ళకి పంటలు పండతాయి. దానికి సంబంధించి వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి పాపం ఆ అమ్మాయికి మాటలు సరిగ్గా రావు. అతను చూస్తే పాపం వైకల్యం కలిగినటువంటి వాడు, వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది పాపం. వాళ్ళు చదును చేసుకుని సాగు చేసుకున్నటువంటి ఒక ఎకరా భూమి, ఎకరా నుంచి ఎకరా ఉన్నారు ఉంటుంది అంటున్నారు, దాన్ని వీళ్ళు గ్రావెల్ ఎత్తేసారు. పాపం వాళ్ళు చెప్పారు కాళ్ళు పట్టుకున్నాం మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి అని చెప్పి చెప్పినాను, కనికరించలేదు అని. నిన్ననే సోషల్ మీడియాలో చెప్పాం ఈ విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ విధంగా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పాను. దానికి పాపం ఆమెకు తోడుగా కొంతమంది స్థానికంగా ఉండేటువంటి గిరిజన కుటుంబాలు, ఎంపీటీసీ కూడా గిరిజనుడే, అతను ఎంపీటీసీ భర్త తోటే ఉండేటువంటి వాళ్ళు రాజయ్య, మిగతా వాళ్ళందరూ వచ్చి నిన్న పాపం ఆమెకు అండదండగా నిలబడి మాట్లాడారు, ఇది అన్యాయమో నేను. ఈరోజు దురదృష్టం ఏమిటంటే వాళ్ళు గొంతు విప్పితే, అంటే స్వతంత్ర దినోత్సవం రోజు మాట్లాడుకోవాల్సినటువంటి ఒక దళితులు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే దాని మీద సోమిరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని చెప్పని, ఎవరైతే నిన్న అక్కడ మాట్లాడారో వాళ్ళని తీసుకెళ్ళి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ లోపల మీడియా అక్కడికి వెళ్ళడం, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గిరిజన నాయకులతో పాటు ప్రదీప్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, ఎందువల్ల వాళ్ళని తీసుకొచ్చారంటే కేసు ఏమిటి అంటే వాళ్ళు నిన్న వీళ్ళకి అనుకూలంగా మాట్లాడడం, వీళ్ళ పొలంలో నిలబడి మాట్లాడితే వీళ్ళకి సంబంధం లేనటువంటి వాళ్ళు, అంటే బెదిరించి వీళ్ళు మాకు అన్యాయం జరిగింది, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులకు బెదిరి చేసినా మేము వచ్చి మళ్ళీ అబద్ధాలు చెప్పము, మాకు జరిగినటువంటి అన్యాయాన్నే చెప్తామని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని, వాళ్ళ చిన్నాయిని తీసుకెళ్ళి వేరే పొలంలో నిలబెట్టించి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత మా పొలాల్లో మట్టి ఎత్తలేదు అని చెప్పి చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. పాపం నిన్న వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, వాళ్ళని చూస్తే నాకే జాలేస్తుంది. అంటే ఒక దళితులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి వాళ్ళు ప్రశ్నించలే పాపం, వాళ్ళు చెప్పారు కాళ్ళు పట్టుకున్నా ఉంటున్నారు, అంతేనా, కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని చెప్తున్నారు పాపం. అటువంటిది ఒక దళితుడు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించకుండా వాళ్ళు మా మీద నోరు తెరిచి మాట్లాడితే మేము ఒప్పుకోము అని చెప్పి, దీనికైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇదేనా మనం జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం, ఇదేనా మనిషికి ఉండేటువంటి స్వేచ్ఛ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమో స్వేచ్ఛను గురించి, స్వాతంత్రాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. ఒక దళితులు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని, పేద గిరిజనులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టి పెట్టి నిలబెట్టి వాళ్ళ చేత పాపం కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంతకన్నా దురదృష్టం, దౌర్భాగ్యం ఏమి ఉండదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో జరిగేటువంటి ఈ సంఘటనలు, స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సంఘటనలో ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మాయని మచ్చలాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థకి దీనిని ఖండిస్తున్నాం. బహుశా రేపటి రోజు మరలా వీళ్ల మీద కూడా కేసులు పెట్టచ్చు. లాస్ట్కి వెంకటాచలం సీఐ చెప్పాడంట, పోలీస్ స్టేషన్ ముందు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీడియా కూడా, పోలీస్ స్టేషన్ ముందు కనుక ఏదన్నా అక్రమ ట్రాక్టర్ని తీసుకొచ్చి పెట్టినా, ఏదన్నా నిలబెట్టినా వాళ్ళని ఫోటోలు తీసేదానికి మీరు ఎవరో అని అడుగుతున్నాడంట, తీయడానికి లేదు అంటున్నాడంట, నాకు తెలియదు
అంటే ఇవన్నీ కొత్తగా వచ్చేటువంటి అంటే నియంతృత్వ పోకడలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి పాపం వాళ్ళ విషయం తెలిసి నేను ఈరోజు పిలిపించి మాట్లాడదామని చెప్పి చెప్పాను, ఆ సమయానికి మీ అందరితో కూడా మాట్లాడదామని చెప్పి చెప్పని. ఇది నిజంగా దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితులు ఎక్కడా తలెత్తకూడదు. వాళ్ళకి స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా పాపం వెనక పక్క ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి అండగా నిలిచి ఎందుకు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసావంటే చివరికి సంతకం పెట్టి వెళ్ళండి అన్నారంట. మామూలుగా మీడియా ఛానల్స్ వెళ్ళి అక్కడ నిలబడితే ఇది గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చింది అధికారాన్ని ఈరోజు నియంత్రణగా వ్యవహరించడానికే. గిరిజన మాట్లాడితే నేను అడుగుతున్నా, సోమిరెడ్డి జోక్యం లేదు అనుకున్నాం, సోమిరెడ్డి చాలా నీతిమంతుడే అనుకున్నాం. ఈరోజు ఎవరు జోక్యంతో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పేద గిరిజనులను తీసుకెళ్లి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది? నిన్న మాట్లాడినటువంటి వాళ్ళని అక్కడికి ఎందుకు తీసుకువెళ్లారు, ఎందుకు పిలిపించారు, ఎందుకు కూర్చోబెట్టారు స్టేషన్లో? మీడియా వెళ్ళి అది రచ్చవుతుందన్నదాకా అప్పుడు సంతకాలు పెట్టి ఎందుకు పంపించారు? దీనిలో ఎవరి పాత్ర ఉంది? కాబట్టి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద విచారణ జరిపించడానికి మీకు ధైర్యం ఉంటే చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఆ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఎకరా పొలానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ జోక్యం చేసుకుని నిజంగా వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పొలంలో వాళ్ళు పాపం అబద్ధాలు చెప్పగలరా? అబద్ధాలు చెప్పి నిలబెట్టేటువంటి శక్తి స్తోమత పాపం ఆ కుటుంబాలకు, గిరిజన కుటుంబాలకు ఉందా? వాళ్ళు పాపం ఎవరన్నా చెప్పినా చెప్పమన్నా చెప్తారా? కాబట్టి వాళ్ళ అబద్ధాలు కప్పిపుచ్చడానికి వేరే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి ఏమీ జరగలేదన్నట్టుగా మాట్లాడించడం ఈ ప్రయత్నం చేయడం పద్ధతి కాదు. సోమిరెడ్డి ఇప్పటికైనా సరే నీ వ్యవహార శైలి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏది జరిగినా విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి మీ అవినీతి, మీ దోపిడీ, మీ విచ్చలవిడితనాన్ని ప్రశ్నిస్తేనే తప్పన్నట్టుగా, అన్యాయం జరిగితే మీరు అడగకూడదు, అన్యాయాన్ని భరించాల్సిందే అన్నట్టుగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం. ఏది ఏమైనా గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తాం. నేను ఎస్పీ గారికి కూడా ఈరోజు చెప్పేది, వాళ్ళని ఎవరైతే తీసుకెళ్లారో పేద కుటుంబాలను, ఎవరైతే పాపం గిరిజన కుటుంబాలని జైల్లో పెట్టారో, అక్కడ స్టేషన్లో పెట్టారో, వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.